रशिया की चेंदिन गेमेलिया अने संस्थ वेक्टर टेक्नोलॉजी आधार करोना वैक्सीन नि निन्न विडुदल चेसिंदि दानिकि स्पुत्निक वी अनि पेरु पेट्टिंदि ई वेक्टर टेक्नोलॉजी अंटे एंटो क्लुप्तंगा अंदरिकी अर्थमयेला चेप्तानंडि अडिनो वैरस् अन्नदान्नि वेक्टर गा वाडतारु इक्कड ई वैरस् एंटंटे मनकि साधारण जलुबु చేయడానికి కారణమైన వైరస్ అడినోయిడ్ అనేది మన గొంతు ముక్కు కలిసి చోట లోపల ఉన్న ఒక కణజాలం అక్కడ కూర్చుంటుంది ఈ వైరస్ అన్నమాట ఇది జలుబు కారణమైన అడినో వైరస్ ఈ వైరస్ని తీసుకుని అది మళ్ళీ ప్రత్యుత్పత్తి కాకుండా దాని యొక్క జన్యువుని తొలగిస్తారు ఆ వైరస్లో ఈ అడినో వైరస్లో కరోనా వైరస్కు సంబంధించిన ఆ స్పైక్స్ కొమ్ములు ఉంటాయి కదా ఆ కొమ్ములకు సంబంధించిన ఆ ప్రోటీన్కి సంబంధించిన జన్యువుని ఇందులో పెడతారు ఇదే వ్యాక్సిన్ వ్యాక్సిన్లో ఇదే కీలకమైన పదార్థం అంటే ఏమిటి ఆ వ్యాక్సిన్ గుండా శరీరానికి వెళ్ళేది అక్కడ మళ్ళీ ప్రత్యుత్పత్తి చేసే అవకాశం ఉండదు కాబట్టి ఇది చాలా సేఫెస్ట్ టెక్నాలజీ ఈ వెక్టర్ అడినోయిడ్ వైరస్ వెక్టర్ టెక్నాలజీ అని ప్రపంచ శాస్త్రవేత్తలు ఎక్కువ మంది ఇవాళ చెబుతున్నారు రష్యా శాస్త్రవేత్తలు ఇదే భరోసాతో దీన్ని రిలీజ్ చేశారు ఇదే నమ్మకంతో పుతిన్ దీన్ని యాక్సెప్ట్ చేశారు తన కూతురికి కూడా ఇంజెక్ట్ చేశారు ఇక్కడ ఇదే టెక్నాలజీతో ఈ యొక్క వెక్టర్ టెక్నాలజీతో ఈ గెమేలియా సంస్థ ఇదివరకే ఎబోలా వ్యాక్సిన్ కూడా రిజిస్టర్ చేసుకుంది ప్రయోగ దీని ఫలితాలు చాలా బాగున్నాయని చెబుతున్నారు ఇక దీనికి సంబంధించి ఇక రియాక్షన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసిన లైన్లోనే ఉన్నాయి అమెరికా శాస్త్రవేత్తలు ఇది సేఫ్ కాదని మాకు కావాల్సిన సేఫ్ వ్యాక్సిన్ అని తొందర కాదని అంటున్నారు మన భారతదేశానికి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు టీవీలకి వీళ్ళేమిటంటే అందరూ కాదు కానీ కొంతమంది జనాల్ని భయపెట్టే వార్తలు ఉంటే అది సైంటిఫిక్ అంటారు జనాల్లో భయం తగ్గించే వార్తలు ఉంటే అన్సైంటిఫిక్ అంటున్నారు కాబట్టి ఈ వ్యాక్సిన్ అన్సైంటిఫిక్ అంటున్నారు ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసిన లైన్స్లోనే ఉన్నాయి కానీ ప్రపంచ అనారోగ్య సంస్థ ఇప్పటికే అమెరికా వాళ్ళని మెడబెట్టుకుని గంటేసింది ఇప్పుడు రష్యాని కూడా వాళ్ళు దూరం చేసుకోలేరు కనుక దానిపైన టాస్క్ ఫోర్స్ వేసింది అలాగే మన భారత ప్రభుత్వం కూడా టాస్క్ ఫోర్స్ వేసింది ఇవాళ అది కలుస్తోంది కాబట్టి నాకైతే చాలా ఆశాజనకంగా చాలా సేఫ్ అనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా పుతిన్ రష్యా వాళ్ళ స్టాండింగ్ ఇక్కడ కొంతమంది రష్యాని కమ్యూనిస్టు దేశం అనుకుంటున్నారు కానీ వాస్తవం ఏమిటంటే ఆయన కరుడుగట్టిన కమ్యూనిస్టు వ్యతిరేకి కమ్యూనిస్ట్ పార్టీకి దీనికి సంబంధం లేదు ఈనాటి రష్యా కమ్యూనిస్ట్ దేశం కాదని అర్థం చేసుకోగలరు నమస్కారం.